లైకులు కొట్టి ఎంకరేజ్ చేయడమే కాదు డిస్ లైక్స్ కొట్టి మూడ్ ఆఫ్ చేయడం కూడా ఫ్యాన్స్ కి తెలుసు. ఆ సంగతి డీజే టీజర్ తో బయటపడింది. పాపం బన్నీ, ఇదేం వ్యతిరేకత దేవుడా అనుకునే రేంజ్ లో ఉంది వ్యవహారం. ఏదేమైనా బన్నీ పరువు పోయింది. ఫ్యాన్స్ పనిగట్టుకుని పరువు తీశారు. ఎవరి ఫ్యాన్స్ పరువు తీశారనేది కాదు, తీసారా లేదా అనేది ముఖ్యం. డీజే టీజర్ కు తొలి గంట తొలి 5 గంటలు లైక్స్ డిజ్లైక్స్ పరిశీలిస్తే గంటల గంటలకు చెత్త రికార్డు నమోదైంది. మొదటి గంటలోనే 10,000 డిజ్లైక్స్ వచ్చాయి. 5 గంటల్లో 27,000 డిజ్లైక్స్ వస్తే 40,000 లైక్స్ వచ్చాయి. టోటల్ 2 లక్షల వ్యూస్ లో ఇన్ని డిజ్లైక్స్ రావడం అన్నది ఇది వరకు ఏ హీరోకి లేదు. బన్నీకి మాత్రం ఇంకా ఇంకా డిజ్లైక్స్ పడిపోతున్నాయి. అయితే దీని వెనుక బన్నీ వ్యతిరేకులైన పవన్ ఫ్యాన్స్ ఉన్నారనేది కొందరి వాదన. అయితే పవన్ ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు కాదు, కావాలని అలా చేయరు. ఇది ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం అంటూ చెప్పుకోవడం విశేషం.